ఆక్వర్డ్ కానీ ఇవాల్టి వీడియో మేము ముగ్గురం కలిసి చేయబోతున్నాం అండ్ యాజ్ యూ నో ఫ్రమ్ ద టైటిల్ దిస్ ఇస్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బి లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ దిస్ ఇస్ చింటూ మై సిస్టర్ దిస్ ఇస్ దీపు సే హాయ్ దీపు మై సిస్టర్ ఇన్ లా అంటే ప్రీతం చెల్లి అన్నమాట బట్ వీ త్రీ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ టైప్ అన్ని షేర్ చేసుకుంటాం అన్ని చెప్పుకుంటాం సో పెద్దగా హిడెన్ ఏం లేదు మాకు సో గోస్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్స్ నేనే అడుగుతాను ఆన్సర్స్ మాత్రం ఉగ్రం కలిసి చెప్తాం వీళ్ళిద్దరికి ఇంకా క్వశ్చన్స్ తెలియదు సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ఆస్క్ స్టూపిడ్ క్వశ్చన్స్ అన్డౌటెడ్లీ ఈ వీడియో అయిపోయే మేము ఎందుకు పేరు పెట్టాము మీకు అర్థమైతే ఓ షేట్ నో సరే ఓకే యా మా ముగ్గురులో అయితే నేనే చాలా చండాలంగా చెత్త క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాను ఐ అగ్రీ సో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కొంచెం క్యూరియాసిటీ ఉండడంలో మనుషుల్లో తప్పు కాదు కదా అందుకే నేను క్వశ్చన్స్ అడుగుతాను అంతే సో నెక్స్ట్ వన్ హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు గెట్ దేర్ కార్ క్రాష్ సో ఇట్స్ చింటు ఇట్స్ యునానిమస్ సో దిస్ ఇస్ చింటు చెల్లి ముద్దు పేరు చింటు ఫస్ట్ చెప్తున్నా ఐఎమ్ అన్ అమేజింగ్ డ్రైవర్ బట్ థింగ్స్ జస్ట్ హ్యాపెన్ యా షీ ఈస్ అన్ అమేజింగ్ డ్రైవర్ బట్ థింగ్స్ ఓన్లీ హ్యాపెన్ టు హర్ బ్యాడ్ లక్ అనేది నా ఒళ్ళో కూర్చొని నా క్లిప్ లాక్ ఇస్తుంటుంది అనమాట సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ సమ్వన్స్ బర్త్డే అస్సలు మర్చిపోదు నేను కొన్ని కొన్ని మర్చిపోతాను లైక్ యా బట్ చింటు మా ముగ్గురులో మాక్సిమం మర్చిపోయింది సో అది చింటూకి ఇస్తున్నాం నెక్స్ట్ వన్ అంటే మేబీ మా బర్త్డేస్ కాదు వేరే వాళ్ళ బర్త్డేస్ ఏమన్నా మర్చిపోతా పక్కన వాళ్ళ బర్త్డేస్ అయితే అన్ని మర్చిపోతా అట్లీస్ట్ నాది దీపుది మీది డాడీది ఈ అయితే గుర్తుంటాయి దాని తర్వాత మిగిలినవి మర్చిపోతాయి ఫ్యూచర్ లో మర్చిపోతుంది దాని తర్వాత మిగిలినవి మర్చిపోతుంది ఫ్యూచర్ లో అట్లీస్ట్ హస్బెండ్ డేట్ అన్నా గుర్తుంచుకుంటుందని కోరుకున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు మేక్ మిడ్ నైట్ స్నాక్స్ ఫర్ యూ ఇట్స్ దీపు దీపు ఈజ్ అవర్ కుకింగ్ గర్ల్ ఎందుకంటే దేవత దేవత సాంగ్ ప్లే చేసుకున్నామా అర్ధరాత్రి లేపి నాకు అది ఆకలిస్తుంది ఇది ఆకలిస్తుంది అంటారు నాకు జాలిస్తుంది ఎవరన్నా ఆకలిస్తుంది అంటే ఐ కాంట్ హెల్ప్ ఆ జాలికి మేము కూడా ఆకలేదు నైట్ అవును నైట్ ఎవ్వరికి ఎవ్వరికి ఆకలేసినా దీపు ప్లీజ్ ఇది దీపు ప్లీజ్ అది అని అంటే బాగా అలవాటు అయిపోయింది మాకైతే సో దీపు లేకపోతే ఎలా బతుకుతావు మాకైతే తెలియదు అసలు హూ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు బి ఫనీయెస్ట్ The question itself is stupid, first of all. The question is not stupid. In my midran divide chestuntamu majja kuchina person just no sarcastic. I am the funniest no I am not the funniest really. She thinks she is no. the funniest so. She thinks she is funny but she is not we are oh no first question answer దీంతో కంపేర్ చేసుకోండి హూ ఆర్ సిల్లీ క్వశ్చన్స్ సిల్లీ క్వశ్చన్స్ అడిగి నేనే ఫనీయెస్ట్ అని అనుకుంటాను ద పర్సన్ హూ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్ ఫనీయెస్ట్ కదా గ్రూప్ లో నాకు తెలిసి నాట్ రియల్లీ వి ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు నాట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్ అంతే ఓకే ఎనీవేస్ నేనైతే ఇంకా నేననే అనుకుంటున్నాను దీస్ పీపుల్ థింక్ దే ఆర్ ఫనీ ద స్టేట్మెంట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ఇట్ ఎందుకంటే ఇప్పటికే ఒప్పుకోవట్లేదు కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు స్పెండ్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్ We don't have to think about for this question actually. యా నేను చాలా ఎక్కువగా కొనేస్తూ ఉంటాను కొనేసి ఇల్లంతా చెత్త చేస్తూ ఉంటాను ఈ లాక్డౌన్ లో అయితే మరి మనిషి విశ్వరూపం చూస్తున్నాం ఐ థింక్ షీ స్పెంట్ లాక్స్ ఊరికే ఆన్లైన్ లో అన్ని వెబ్సైట్స్ ఆడేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సైట్స్ అన్ని కూడా కవర్ చేసేస్తుంది సో యా మనిష థ్యాంక్ యూ కానీ దీంట్లోనే ఇదే కాంపిటీషన్ లో కానీ మా మామయ్య పేరు కూడా యాడ్ చేసాం అనుకోండి మా మామయ్యకి ఇచ్చేయచ్చు ప్రైజ్ మై డాడ్ ఇస్ ఆల్సో సేమ్ నేను అంతే మా హస్బెండ్ కూడా అంతే ప్రీతం నేను అంతే వాళ్ళు సేవింగ్ కూడా ఆ విజన్ బోర్డ్ లో యాడ్ చేసుకున్నారు దిస్ ఇస్ ద రీజన్
అలా అన్ని సీక్రెట్స్ ఒకే వీడియోలో వీళ్ళిద్దరు చెప్పేస్తుంటే మరి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కి నాకేం చెప్పడానికి కూడా ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు టేక్ కంట్రోల్ ఆఫ్ సీరియస్ సిచ్యువేషన్స్? నేనే ఆన్సర్ ముందు పెట్టాను. యూ కెన్ షో ఓన్లీ వన్ ఆన్సర్ చింటూ. సో ముగ్గురి ఓట్స్ దీపుకి వచ్చినాయి కాబట్టి దీపు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్, చింటూ సెకండ్ కరెక్ట్ ఆన్సర్. చింటూ అని చింటూ ఒక్కతే చూపించుకుంది, అది ఒక్కతే పెద్ద కంట్రోల్ కి తీసుకుంటా అనుకుంటది కానీ పెద్దగా ఏం కంట్రోల్ చేసేదే లేదు అక్కడ. జనరల్లీ సీనియర్ సిచ్యువేషన్స్ వచ్చేది చింటూ వల్ల. చింటూ సీరియస్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటది, బట్ మేబీ తను కొంచెం గట్టిగా అరుస్తుంది కాబట్టి మనుషులకి రీచ్ అవ్వదు. దట్ ఈస్ ది థింగ్. నేను చింటూ ఆల్మోస్ట్ ఒకటే లాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. యా బట్ దీపు వాయిస్ మంచిగా లోలో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. Who is most likely to fight with auto guy? No, this is not real guys. నేను ఎప్పుడు ఆటోలతో గొడవ పడలేదు. నేను వాళ్ళతో గొడవ పడి ఏడ్చినా బట్ నేను వాళ్ళని ఏం అనలేదు. నేను వాళ్ళని ఏం అనలేను. వాళ్ళు నన్ను ఏదో ఒకటి అంటారు, నేను ఏడుస్తా. దిస్ ఇస్ చీటింగ్ గేమ్. నేను ప్రస్తుతం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో తప్ప ఇంకెవరితో గొడవ. దిస్ ఇస్ చీటింగ్ గేమ్. యాక్చువల్లీ అసలు మేము ముగ్గురం గొడవ పడము ఆటో వాళ్ళతో. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చిపోతాం జనరల్లీ. బట్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు వాడు అడిగినంత మేము ఇవ్వకపోతుండే. సో అందుకు అప్పుడప్పుడు బేరం ఆడుతుండే గానీ ఎప్పుడు గొడవ టైప్ పడలేదు. బట్ ఒక్కసారి మాత్రం వన్ ఇన్సిడెంట్, నేను వాడికి అడ్రస్ చెప్పాను కానీ నేను సందులు కొందరు నుంచి తీసుకెళ్తున్నాను. మధ్యలో ఒక సందులు ర్యాండమ్ గా అలా దిబ్బేస్తాడు నన్ను. ఇంకా నేను ఏం చేస్తాను, గొడవ పడలేక ఏడ్చుకుంటూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాను అనమాట. ఇక దాని తర్వాత నుంచి నేను ఒకదాన్ని ఆటో మన లెక్కను కూడా ఎక్కలేదు ఇప్పుడు. Who is most likely to give their mom a heart attack? Definitely. I think both of them. No, not me. Chintu wins. Chintu wins. Yeah, Chintu. Chintu wins. I am amazing like that. She is not amazing. She is a person who gives heart attacks not only to mom, my dad, and also to me. లైక్ టు ఎవ్రీవన్ ఇన్ హౌస్. ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది తీసుకునే డెసిషన్స్ అన్ని వాట్ అని అనిపిస్తూ ఉంటుంది. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు స్పెండ్ ఆల్ ద టైమ్ ఆన్ ఫోన్? స్కోప్ చింటు. నో, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ మీ. దిస్ ఇస్ డెఫినెట్లీ చింటూ అండ్ దీపు. దే కెన్ స్పెండ్ లైక్ ఆల్ డే విత్ దేర్ ఫోన్ ఇన్ అవర్ రూమ్. యా, ఇన్ దేర్ రూమ్. మా రూమ్ లో అయితే ఆన్సర్ మారుతుంది. ఎక్కడుంటే ఏముంది, కంప్లీట్ గా వీళ్ళైతే వాళ్ళ రూమ్ లోనే ఉంటారు. వాళ్ళ రూమ్ లో ఉండి వాళ్ళ ఫోన్లు మాత్రమే చూసుకుంటూ ఉంటారు. లైక్ అసలు మనుషులతో కనెక్షనే లేదు, మనుషులతో సంబంధమే లేదు. అసలు రూమ్ బయట ఏమైతుంది అనేది వీళ్ళకి అవసరం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనిషి ఒకసారి ఎడిటింగ్ స్టార్ట్ చేసినా, ఇంకేమైనా స్టార్ట్ చేసినా, షీ వోంట్ హ్యావ్ దట్ కాంటాక్ట్ విత్ ఎనీవన్. నేను అందుకు దట్ ఈస్ వర్క్. దట్ ఈస్ వర్క్. యా, వి ఆర్ ఆల్సో డూయింగ్ అవర్ వర్క్. వి ఆర్ ఆల్సో వాడింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టాగ్రామ్ వాచింగ్. మా వల్ల లైక్స్ వస్తున్నాయి అమ్మా. వాట్ ఆర్ యు టాకింగ్? ఇట్ ఇస్ లైక్ ఏదన్నా పట్టుకుందంటే అది మొత్తం కంప్లీట్ చేయాలి. పక్కన ఎవరైనా వచ్చినా పట్టించుకోదు. అండ్ అది ఒకవేళ తను ఆ పని అప్పుడు చేయకపోతే ఇంకా ఇరిటేట్ అయిపోయి ఇల్లంతా చికాక్ చికాక్ చేసేస్తుంది. సో మేము పెద్దగా తనని డిస్టర్బ్ చేయము. పాయింట్ ఆఫ్ టైమ్ లో తన అదే చేసుకుంటూ ఉంటది. మేము పెద్ద డిస్టర్బ్ చేయము. అందుకే ఫోన్ లో ఎక్కువ మనిషి ఉంటది అని చెప్పి. బట్ దీస్ పీపుల్, వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు. అది ఫోన్ లో చేసేది కాదు, ల్యాప్టాప్ లో చేసేది. వాట్ ఎవర్ ముగ్గురం ఈక్వల్లీ సెన్సిటివ్. లైక్ పెద్దగా స్ట్రాంగ్ కాదు ముగ్గురం కూడా. We take things to heart chala easy ga. So it's easy to break our hearts. So I think it's three of us. Okay. Who is most likely to eat food after dropping it on ground? Cha. All three of us. I won't. Chintu will never Chintu eat. Chintu ki OCD ekwa, so. Chintu will never eat, but I didn't know this Deepu will eat.
ఎందుకంటే నేనైతే ఇప్పటి వరకు దీపుని ఇట్లా కింద పడ్డ ఫుడ్ ఎక్కువ తినడం చూడలే. నేనైతే మసాలా తిన్నా. నేను డ్రాపింగ్ థింగ్స్ అండ్ అది అదైనా కూడా అండ్ మళ్ళీ ఎత్తుకొని తినడం కూడా అలవాటు. నేను మా బిల్లి బేబీ ఇద్దరం ఏది గ్రౌండ్ మీద ఉన్నా అలా తీసేసుకొని తినడం అలవాటు అనమాట. బట్ అది ఓన్లీ అప్పటికప్పుడు పడితే మనకి ఏదో 6 సెకండ్స్ రూల్ ఉంటుంది కదా, దాని ప్రకారం నేను తీసుకొని నా చేతిలో ఉంచి పడ్డప్పుడు ఇంకా నెక్స్ట్ పీస్ లేదనుకోండి ప్లేట్ లో, ఐ డెఫినెట్లీ ఈట్ దట్. యా బట్ ఐ డిడ్ సీ దట్ హ్యాపెన్. ఇప్పటి వరకు సీక్రెట్ గా చేస్తాం, అందరికి కనిపించేలా చేయాలి. అందరికి కనిపించేలా చేస్తే ఇలా అందరికి కనిపించేలా పేర్లు వస్తాయి. సీక్రెట్ గా చేస్తే వాళ్ళు ఏదైనా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పమన్నావు కాబట్టి చెప్పాము వద్దా, చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు క్రై డ్యూరింగ్ అ మూవీ? ఓకే నాకైతే ఇది ఒకటే తెలుసు. దీపు కూడా ఏడుస్తా. చింటూ ఎప్పుడు పెద్దగా ఏడడం నేను చూడలేదు, నేనైతే ఎప్పుడు ఏడుస్తాను. సో అందుకే మా ముగ్గురు ఆన్సర్లు ఉన్నాయి. దీపు ఏడడం కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు, అంటే నేను ఇంకా దీపుకి అంత సెంటిమెంటల్ మూవీ చూపిలేదు. మేబీ సినిమా చూస్తున్నప్పుడు రియాక్షన్స్ చూడడానికి ఎప్పుడు హారర్ మూవీస్ చూస్తాను. యా మేము ఇద్దరం ఎక్కువ కలిసి హారర్ మూవీస్ చూస్తాము. ఎక్కువ సెంటిమెంట్ మూవీస్ జోలికి పెద్దగా వెళ్ళామన్నమాట, ఎందుకంటే నేను ఏడుస్తూ కూర్చుంటా అనేసి, ఆ ఏడు ఎక్కడ బయటకు వస్తుందో అనేసి నాకు అందరితో కలిసి కూర్చొని చూడటం ఇష్టం ఉండదు. సో అందుకు నేను ఎప్పుడో దీపుతో కూర్చొని చూడలేదు. సో అందుకు దీపుకి దీపు ఏడుస్తుందా లేదా అనేది నాకు తెలియదు. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో అయిపోయిన తర్వాత మేము కల్హోనహో చూస్తున్నాం. నేను చూసి దీపు ఏడుస్తుందో లేదో నేను చూడబోతున్నా ఇప్పుడు. ఓకే దేర్ ఆర్ ఫ్యూ మూవీస్ విచ్ మేక్ us cry, right? Tara Zameen par. I don't know why I did cry for that movie. I even cried for 3 Idiots. Our delivery scene tarvata chaale vachindi. You didn't cry for Kalhonaho? I cried like a baby. Nice. Okay, then this answer definitely, then this is 3 of us. వాళ్ళు ఏడుస్తుంటే మేము ఏడ్చేసే అంత టైప్ కాదు. జస్ట్ ఆ సిచ్యువేషన్ లో మేము బాగా మునిగిపోతే అప్పుడు ఏడుపు వస్తుంది తెలియదు. ఒక్కసారి ఏడిస్తే ఇట్స్ నాట్ మోస్ట్ లైక్లీ. ఓకే ఫైన్. సో ఇక్కడ మనీష ఇస్ గ్రేటర్ దాన్ దీపు, దీపు ఇస్ గ్రేటర్ దాన్ చింటు అన్నమాట. టూ గ్రేటర్ దాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు గెట్ అరెస్టెడ్? ఇట్స్ డెఫినెట్లీ చింటు. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం కార్ క్రాష్ గురించి మాట్లాడుకున్నాం. షీఈస్ నాట్ ఎ బ్యాడ్ డ్రైవర్, కానీ కొంచెం ర్యాష్ డ్రైవర్ అనమాట. సో నాకు కొంచెం భయం చింటు కార్ తీసుకున్నప్పుడల్లా సిచ్యువేషన్స్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ ఆస్క్ హర్ టు డ్రైవ్ స్లోలీ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ వీడియో టు నోట్ టు డ్రైవ్ వెరీ 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 సేఫ్లీ. ఓకే గాయస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ ఎంజాయ్డ్ దిస్ విత్ అస్. అండ్ మేము ముగ్గురం కలిసి కొన్ని ఫనీ స్టోరీస్ అండ్ మా మూమెంట్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ దెమ్. లైక్, షేర్ and subscribe guys to my channel. Say bye. Bye guys.